నమస్తే, నేను చందన. వెల్కమ్ టు భవాని హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. నమస్తే సార్. డాక్టర్ గారు, చాలామంది ఈ పలానా టమాటా తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా క్యాన్సర్ నిరోధిస్తుంది, మరో ఫ్రూట్నో లేకపోతే వెజిటబుల్స్నో క్యాన్సర్ నిరోధిస్తాయని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అసలు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు లేకపోతే క్యాన్సర్ వచ్చిన వారిలో ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవడం మంచిది, రాకుండా ఉండేదానికి ఎటువంటి ఆహారపు నియమాలు పాటించాలనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్లలో చూసుకుంటే సహజంగా మనం నార్మల్గా డైలీ 3 మీల్స్ తింటుంటాం కదా, కానీ ఏదర్ అది రేడియోథెరపీకి కానీ సర్జరీకి కానీ కీమోథెరపీకి కానీ, అంటే సర్జరీ చేసిన తర్వాత చాలాసార్లు అంటే పేగుల మీద చేస్తే మనం ఫుడ్ వెంటనే అలౌ చేయము. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్జరీ చేస్తే మరుసటి రోజు నుంచి ఫుడ్ తినమంటాం. సో ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యే ప్రాసెస్ అంతా, అది రేడియేషను కీమో సర్జరీ అన్నీ కలుపుకుంటే సహజంగా మేము ఏం చెప్తామంటే హెవీ మీల్స్ లాగా తీసుకోవద్దంటాము. కొంచెం చిన్న మీల్స్ 6 times 7 times ఇన్ డే, అంటే 3 గంటలకు 4 గంటలకు ఒకసారి స్నాక్స్ లాగా కొంచెం ఫుడ్ కొంచెం స్నాక్స్ లాగా అలా డివైడ్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ కీమో తీసుకునే వారిలో రేడియేషన్ తీసుకునే వారిలో కొంచెం వికారము లేకపోతే కొంచెం నాసియా అనేది ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఎక్కువ తీసుకోలేరు. సో అది అవాయిడ్ చేసేదానికి ఏం చెప్తామంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోమంటాం అది. అలాగే ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని మనము అవాయిడ్ చేయమంటాము, ఎందుకంటే ఫ్యాట్ అంటేనే కొంచెం గ్యాస్ట్రిక్ మొటిలిటీని తగ్గించేస్తున్నమాట, అందుకని టైం పడుతుంది ఎక్కువ అది. సో స్టమక్లోనే ఎక్కువసేపు ఉండిపోతుంది, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్. సో ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేసి కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఆ బాడీ బిల్డింగ్కి, మజిల్ స్ట్రెంత్కి, మజిల్ గ్రోత్కి ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాం. అలాగే ఎగ్ గార్లిక్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్. ఆ ఎగ్ గార్లిక్లో కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఉంటాయంటారు. సో అవి ఆ ఉన్నటువంటి ఫుడ్స్ని కొంచెం ఎక్కువ తీసుకోమంటాం. అలాగే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూసెస్ వీటిలో ఏంటంటే కొంచెం యాంటాక్సిడెంట్స్ యొక్క మోతా చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ కీమ్ వచ్చిన పేషెంట్స్లో ఈ క్యారెట్ జ్యూసెస్, బీట్రూట్ జ్యూసెస్ తాగలిగితే తీసుకోమంటాం, ఎందుకంటే ఆ వైటమిన్ ఏ యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉండడం వల్ల బాడీలో కీమోథెరపీ వల్ల కానీ సర్జరీ వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ డ్యామేజ్ అయినటువంటి అంటే సెల్స్ని త్వరగా రికవర్ చేసేదానికి ఆస్కారము ఈ యాంటాక్సిడెంట్స్ ద్వారా ఉంటుందన్నమాట. సో బట్ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు పేషెంట్స్కి ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో, క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ అలాంటివి, అవి బాగా వాష్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు పైన అవి సాయిల్లోంచి వస్తాయి కాబట్టి కంపల్సరీ కొంచెం వాటర్లో నానబెట్టి చాలాసేపు 1/2 hour క్లీన్ చేసుకొని, వీలైతే ఆ పీల్ బయట పైన ఉన్నటువంటి పీల్ తీసేసుకొని అది మిక్సీలో వేసుకొని తినడం అలా చెప్తాము. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వస్తే వీరిలో న్యూట్రోపీనియా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే నాన్ వెజిటేరియన్ కూడా కొంచెం మోడరేషన్లో తీసుకోమని చెప్తాను, అంటే ఎక్కువ క్వాంటిటీలు కాకుండా రెడ్ మీట్ అవాయిడ్ చేసి నాన్ వెజ్ క్వాంటిటీని మసాలాలు, స్పైసీ ఫుడ్ అవన్నీ కొంచెం ఎక్కువ లేకుండా మోడరేషన్లో నాన్ వెజ్ తీసుకోమంటాం. సో నాన్ వెజ్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఫిష్ ప్రిఫర్ చేస్తాం మనం. ఫిష్లో కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిష్ని ప్రిఫర్ చేస్తాము. అలాగే నాన్ వెజిటేరియన్ సూప్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీట్ తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయనుకుంటే నాన్ వెజ్ సూప్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే త్వరగా ఆ బాడీ కీమోథెరపీ రేడియేషన్ అంటే బాడీకి మనం ఒక ఇన్సల్ట్ ఇస్తున్నట్లే అనమాట. సో ఆ తాకిడిని తట్టుకొని బాడీలో ఉన్నట్టు సెల్స్ రికవర్ కావాలంటే మంచి ఆహారం అనేది చాలా అవసరం. సో ఆహారపు అలవాట్లను మనం ఎప్పుడైతే డిసిప్లిన్డ్గా ఫాలో అవుతామో ఆ రోగి ఈ ఎఫెక్ట్స్ నుంచి కోలుకునే అవకాశం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎఫెక్ట్స్ ద్వారా కలిగే ఇబ్బందులు కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. మరి ఎటువంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ని దూరంగా పెట్టవచ్చు అని చూస్తే మనము ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించడము కంపల్సరీ మనం, అది కామన్ మనం చెప్పేది. ఎస్పెషలీ ఈ మన పిజ్జాస్, బర్గర్స్, చీజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఫుడ్స్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడము. అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తినడము, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తినడము, నట్స్ మన పిస్తా కానీ బాదాం కానీ అటువంటి నట్స్ ఎక్కడైతే వెయిట్లో అయితే కొంచెం
హెల్ప్ఫుల్ మన ఫ్యాట్స్ ఉంటాయో నట్స్లో అవి కొంచెం ఎక్కువ తీసుకోమంటాం. సో అలాగే కొంచెం ఎక్సర్సైజు ఇవన్నీ కూడా ఈ ఫుడ్స్కి వస్తే ఫ్యాట్స్ తక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొంచెం మీడియం ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. సో ఇటువంటి మోతాదులో మనం తీసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే ఫైబర్ ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా చాలా మటుకు క్యాన్సర్ల నుంచి, ఎస్పెషలీ ఇంటెస్టైన్ క్యాన్సర్స్, ఇవన్నిటి కూడా డైటరీ హ్యాబిట్స్ అనేవి బ్రెస్ట్, యూట్రైన్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఈ మూడింటికి కొంచెం రిలేషన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఫుడ్ని కంట్రోల్లో పెడతామో ఒబిసిటీ తగ్గే అవకాశం ఉంటుంది, బాడీ సర్ఫేస్ ఏరియా బీఎంఏ అంటాం బాడీ అది, అలాగే దానికి లింక్ ఉన్నటువంటి క్యాన్సర్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి.